హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెమ్లవాడ హారిక. ఈరోజు మన వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక బెస్ట్ టిప్, మిరపకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది, ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ మన మిరపకాయలు చాలా కాలం నిల్వ ఉండాలి అంటే ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న రోజే ఇలా మంచిగా మొత్తం వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత వాటర్ అన్ని బయటకు వచ్చేస్తారు. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఈ స్ట్రైనర్లో నుంచి మిరపకాయలు ఒక్కొక్కటి ఒక తొడుమలు తీస్తూ మన ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. మనం ఇలా వేస్తున్నప్పుడే పాడైనవి ఏమైనా ఉంటే అవి కూడా పక్కన పెట్టేసుకొని మనం తొడుమలు తీస్తున్నప్పుడు ఏమైనా మిరపకాయలు ఇలా కట్ అయినవి కూడా పక్కన పెట్టుకోవాలి. మంచి మిరపకాయలు, ఫ్రెష్గా ఉన్న మిరపకాయలు మాత్రమే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తున్నప్పుడు మిరపకాయలు, కట్ అయిన మిరపకాయలు కూడా ఆ రోజు వంటకి యూజ్ చేసుకుంటే అవి కూడా వేస్ట్ అవ్వకుండా పాడవకుండా ఉంటాయి. ఇలా స్టోర్ చేసుకుంటే మిరపకాయలు 15-20 డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా వంట కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బ్యాగ్లో స్టోర్ చేస్తే 3-4 డేస్కి మనకి అవి వాడిపోతాయి. అదే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకొని ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే 20 డేస్, 1 మంత్ వరకైనా మిరపకాయలు ఇదే విధంగా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను కూడా ఫాలో అవుతాను ఈ టిప్ని, మీరు కూడా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.